అంబేద్కర్ విగ్రహం కూల్చివేతకు నిరసనగా దుబ్బాకలో మహాగర్జనకు పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలు పంచాకుట్టలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 13న తొలగించి ధ్వంసం చేసినందుకు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడంతో నిరసిస్తూ అంబేద్కర్ ఇందిరా పార్క్ ఏప్రిల్ 27న అంబేద్కర్ వాదుల మహాఘర్షణకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు అగ్రకులాలలోని ప్రజలందరూ రావాలని దుబ్బాక అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పీఎస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇస్తారు గల్లయెల్లం, ఎంఆర్పీఎస్ దుబ్బాక పరశురాములు, కాంగ్రెస్ పార్టీ ఆకుల దేవేందర్, సిపిఐ పార్టీ మచ్చ శ్రీనివాస్, మైనార్టీ ప్రెసిడెంట్ జాకిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కనుక ఏర్పడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేసి ఈరోజు దళితుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాపరిపాలన కొనసాగుతాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, మొత్తం కూడా నియంతృత్వ ఒక రాచరిక పాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు నిత్యం పత్రికల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి మొత్తం కూడా రూపుమాపుతామని పదే పదే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ముందుగా మీరు వేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారాన్ని రూపుమాపితే తప్ప ఈరోజు అవినీతి రూపుమాపేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో వారి కొడుకు సంబంధించినటువంటి ఒక సంస్థ చేసినటువంటి తప్పిదం వల్ల దాదాపు అభం శుభం తెలియనటువంటి 19 మంది విద్యార్థులు చనిపోతే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు అమరులై ఈరోజు తెలంగాణ సాధించుకుంటే సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో దొరల పరిపాలనలో మళ్ళీ మరోసారి కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు మందకృష్ణ మాదే గారు ఈరోజు ఈ దేశ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని కూల్చేసిండ్రు, వారికి నిరసన తెలపాలని చెప్పి ఈరోజు కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం నిర్వహించకుండా ఈరోజు పోలీసులు అడ్డుపడతా ఉన్నారు. ఎక్కడ కార్యక్రమం నిర్వహిస్తే అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాతకే రక్షణ లేకుండా పోయింది, కాబట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మొత్తం కూడా కూని అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన సమయం కూడా ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను పిలుపునిస్తాను. రేపు 27వ తారీఖున జరిగేటువంటి ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాన్ని మనమందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా దుబ్బాక అఖిలపక్షంగా పిలుపునిస్తాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి ఈ నెల 13 తారీఖు నాడు మేడ్చేల్లో పంజగుట్టలో విగ్రహం ధ్వంసం చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రబందింది. దానికి నిరసనంగా మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు అఖిలపక్షాలందరూ కలిసి రేపు రోజు ఇందిరా పార్కు దగ్గర జరిగే సమావేశానికి అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి రావాలని పిలుపునియడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దుబ్బాక అంబేద్కర్ టాచ్ దగ్గర అఖిలపక్షంతో మేము కడపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధంగా చూసినా కూడా మన భారతదేశంలో విగ్రహాలకు అవమానం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి విగ్రహం దగ్గర ఒక టార్చ్ లైట్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. పూర్తి బాధ్యత ప్రతి పొలిషియన్ తీసుకోవాలి. దీనికి మేము అన్ని రకాల సహకారం ఉంటాం అన్ని సంఘాల నుంచి. మరియు ఈ అంబేద్కర్ గురించి ప్రపంచ మేధావి గురించి అందరికీ తెలిసిన విషయమే, సబ్బండ కులాలకు తెలిసిన విషయమే అందరూ.